आदिलाबाद बीजेपी की कोत्त चिक्कुलु राबोतुन्नाया माजी एंपी रमेश राठौड़ चेरिकतो आदिवासील्लो असंतृप्ति व्यक्तमवुतोंदा आदिवासी अस्तित्व पोराटानिकी नायकत्वं वहिस्तुन्न बापूरावुकु लंबाडा नेता राठौड़ रमेश तो पोसुकुतुंदा आदिवासी उद्यमं मल्ली ऊपंदुकुंटे परिस्थिति एंटी वाट दिस इनसाइड स्टोरी కాషాయ కండువా కప్పుకోవాలని ఏడాది కాలంగా ఎదురు చూసిన ఆదిలాబాద్ మాజీ ఎంపీ రమేష్ రాథోడ్ ప్రయత్నం ఫలించింది. మాజీ మంత్రి ఏటల రాజేందర్ తో కలిసి బీజేపీలో చేరిపోయారు. ఇదంతా బాగానే ఉన్నా ఆదివాసీ లంబాడాల మధ్య గ్యాప్ నేపథ్యంలో బీజేపీ భవిష్యత్తుపై రకరకాల ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం ఆదిలాబాద్ ఎంపీగా ఆదివాసీ నేత సోయం బాపూరావు కొనసాగుతున్నారు. గత పార్లమెంట్ ఎన్నికల్లో ఆదివాసీల ఓట్లు గంపగుత్తగా పడడంతో సోయం బాపూరావు విజయం సాధించారు. ఈ క్రమంలో తాజాగా లంబాడా సామాజిక వర్గానికి చెందిన రాథోడ్ రమేష్ చేరడంతో పార్టీకి కొత్త చిక్కులు వచ్చేలా కనిపిస్తున్నాయి. రాథోడ్ చేరడంపై ఆదివాసుల్లో నిరాశతో పాటు అసంతృప్తి రాజుకుంటోందట. నిజానికి జిల్లాలో ఆదివాసులు లంబాడాల మధ్య కొనాళ్లుగా ప్రచన్న యుద్ధం సాగుతోంది. తమ హక్కులను కాలరాస్తున్న లంబాడాలను ఎస్టీ జాబితా నుంచి తొలగించాలి అన్న డిమాండ్తో ఆదివాసులు ఉద్యమం చేస్తూ వస్తున్నారు. ఎన్నో సభలు సమావేశాల్లో ఒక వర్గంపై మరో వర్గం బహిరంగ విమర్శలు చేయడం పరిపాటిగానే మారుతోంది. కొన్నాళ్లుగా ప్రశాంతంగానే కనిపిస్తున్న కరోనా ప్రభావం తగ్గిన తర్వాత మళ్లీ ఆదివాసీల ఉద్యమం ఊపందుకునే అవకాశం కనిపిస్తోంది. అదే మొదలైతే ఈ ఇద్దరు నేతల వైఖరి ఎలా ఉంటుంది అన్న దానిపై చర్చోపచర్చలు సాగుతున్నాయి. వాస్తవానికి గత ఎన్నికల్లో ఆదిలాబాద్ పార్లమెంట్ స్థానం నుంచి బీజేపీ అభ్యర్థిని గెలిపిస్తే ఆదివాసీల సమస్యలన్నీ పరిష్కరిస్తామని అప్పట్లో కేంద్ర రాష్ట్ర స్థాయి నేతలు హామీలిచ్చారు. దీంతో సోయం బాపూరావు సంచలన విజయం సాధించారు. ఆ తర్వాత తమ సమస్యలన్నీ పరిష్కారమవుతాయని ఆదివాసులు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. అయితే రెండేళ్లు గడిచినా ఆదివాసీల సమస్యల పరిష్కారంలో కేంద్ర ప్రభుత్వం ముందడుగు వేసినట్లు కనిపించడం లేదు. దీంతో మళ్లీ ఆదివాసీ ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని సోయం బాపూరావు కొద్ది రోజుల క్రితం ప్రకటించారు. ఈ క్రమంలో పార్టీలోకి రాథోడ్ రమేష్ రావడం ఆదివాసులకు ఇబ్బందికరంగా మారింది అన్న చర్చ సాగుతోంది. మారుతోన్న రాజకీయ సమీకరణాలతో ఎక్కడ తమ ఉద్యమానికి ఆటంకాలు ఏర్పడతాయోనన్న అనుమానాలు ఆదివాసుల్లో వ్యక్తమవుతున్నాయట. నిజానికి ఎస్టీ జాబితా నుంచి లంబాడాలను తొలగించాలి అన్న డిమాండ్ విషయంలో ఇప్పటికీ ఆదివాసులు ఎక్కడా తగ్గడం లేదు. దేనికైనా సిద్ధం అంటున్నారు. లంబాడాలు సైతం ఆదివాసుల తీరును తప్పుబడుతున్నారు. ఈ క్రమంలో మళ్లీ వివాదం రేగితే సహజంగానే బాపూరావు ఆదివాసుల వైపు, రాథోడ్ రమేష్ లంబాడాల వైపు మొగ్గు చూపాల్సిందే. మధ్య మార్గంగా వ్యవహరిస్తే రాజకీయంగా ఇద్దరికీ నష్టమే జరిగే అవకాశం ఉంది. అన్నిటికీ మించి ఖానాపూర్ నియోజకవర్గంలో గత అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థిగా ఆదివాసీ నేత సట్ల అశోక్ పోటీ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా అనేక చోట్ల డిపాజిట్ కోల్పోయిన బీజేపీకి ఇక్కడ మాత్రం పెద్ద సంఖ్యలో ఓట్లు పోలయ్యాయి. ఆదివాసుల ఓట్లు 20,000కు పైగా అశోక్ కు పడ్డాయి. అయితే రమేష్ రాథోడ్ ఇదే నియోజకవర్గానికి చెందినవాడు కావడం, పైగా టికెట్ తనకేనని రాథోడ్ అప్పుడే ప్రచారం చేసుకోవడంతో దీన్ని సట్ల అశోక్ వర్గీయులు జీర్ణించుకోలేకపోతున్నారు. నిజానికి రాథోడ్ బీజేపీలోకి వస్తే ఇబ్బందులుంటాయని ముందే అంచనా వేసిన బాపూరావు అప్పట్లో అడ్డుకున్నట్టు తెలుస్తోంది. చివరికి ఈటల ఎపిసోడ్ తో అధిష్టానం రమేష్ రాథోడ్ కు కూడా కాషాయ కండువా కప్పేసింది. ఎన్నికల నాటికి అన్ని సర్దుకుంటాయన్న అంచనాతో బీజేపీ అధిష్టానం ఉన్నట్టు తెలుస్తోంది. అయితే ఆదివాసీ ఉద్యమం ఊపందుకుంటే పరిణామాలు మారడం ఖాయంగా కనిపిస్తోంది. రాబోయే రోజుల్లో ఏం జరుగుతుందో చూడాలి మరి.